ఆర్ పార్టీ ప్రామిసెస్ తోటి వాళ్ళ ఏదైతే వాళ్ళు ఆ రోజున ప్రామిస్ చేశారో హామీలు ఇచ్చారో దాంట్లో భారతి గారికి కూడా భాగస్వామ్యం ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది విజయ్ కుమార్ గారికి తెలియదేమో. మరి బ్రాహ్మణ్య గారు లోకేష్ గారి కోసం, అప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, మేము దుగ్గిరాల మండలంలో మంగళగిరిలో ఆమెను పెట్టుకుని ప్రామిస్ ప్రచారం చేస్తాం, ఆమె కూడా వచ్చింది, లేట్ ఈవినింగ్స్ కూడా వచ్చింది, అనేక విషయాల మీద అనేక హామీలు ఇచ్చారు అని చెప్పేసి బ్రాహ్మణి గారికి రెస్పాన్సిబిలిటీ ఉంది, బ్రాహ్మణి గారు వచ్చి అన్నిటికీ సమాధానం చెప్పాలని నేను అంటలేదు. ఇది అన్ని పార్టీల్లో అన్ని స్థాయిల్లో ప్రచారం చేసే దశలో వేరు, ఓట్లు అడిగే విషయంలో వేరు. మా భర్త ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడండి, ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మీరు మా భర్తకు ఓట్లేయండి అని చెప్పేసి మహిళలు వస్తున్నారు, అందరు అడుగుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ మనకు కనపడరు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందని కూడా మనం అనకూడదు. అనేక మంది ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, అభిమానంతో వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఎలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఈ ధోరణి తగ్గించుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ కూడా తగ్గాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా ఇంకో మాట మా సంస్థ గారికి అన్నగారికి ఒక మాట చెప్పాలి. స్పైడర్ మ్యాన్లో హీరోకి వాళ్ళ అంకుల్ బెన్ ఒక మంచి మాట చెప్పాడండి, ఇతను ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ ఇతను అతీత శక్తులు ఉన్నాయని గమనిస్తాడో ఆయన ఏమంటాడంటే, విత్ గ్రేట్ పవర్స్ కమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ అంటాడు. ఎవరి దగ్గర అయితే అధికంగా బలం ఉంటుందో, పవర్ ఉంటుందో, వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇవాళ అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సిపి, వైఎస్ఆర్సిపి ఈ సొసైటీని నడపాల్సిన బాధ్యత మనందరికంటే కూడా వైఎస్ఆర్సిపికి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళకి ఇంత అధికారం ప్రజలు ఎందుకు ఇచ్చారంటే, మీరు మమ్మల్ని సక్రమమైన మార్గంలో మా సంక్షేమాన్ని అభివృద్ధిని కాపాడుకుంటూ నడపండి అని చెప్పాం మనం, 151 సీట్లు ఇచ్చాం. వాళ్ళు మమ్మల్ని ఏదన్నా అంటే మేము ఇలా అంటామనే ధోరణిలో మరి మీకు ఏ విధంగా లీడర్షిప్ ఇచ్చినట్టు ఈ సొసైటీ, ఎందుకు ఈ సొసైటీ లీడర్షిప్ ఇచ్చినట్టు? ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో పొరపాటు చేశాడు కాబట్టి మీరు సక్రమంగా నడపండి అనే కదా మీకు ఇచ్చారు, మళ్ళీ మేము అదే ధోరణిలో చేస్తామంటే ఇక ఈ ర్యాట్ రేస్ కి అంతం ఎక్కడ? కాబట్టి ఐ థింక్ పార్టీలు ఏమైనా మనం అందరూ రాజకీయాల్లో ఉన్నాం. ఇందాక పాపారావు గారు అన్నట్టుగా అది మురిగ్గుంట అనుకుంటే మురిగ్గుంట కాదులే, మనం ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంటే అందరం చేయొచ్చు, ఇవాళ మన పరువు మనం తీసుకుంటున్నాం, కామన్ మ్యాన్ పరువు ఎక్కడ పోవట్లేదు, రాజకీయ నాయకుల పరువు రాజకీయ నాయకులే తీసుకుంటున్నారు, బాధ్యత రాహిత్యంతో తీసుకుంటున్నారు, సరైనటువంటి ఆధారాలు లేకుండా తీసుకుంటున్నారు. దీనివల్ల ఒకరోజు నేను తగ్గొచ్చు, ఒకరోజు మీరు తగ్గుతారు, ఫైనల్ గా ఇద్దరం తగ్గుతాం. మహాత్మా గాంధీ గారు అన్నట్టుగా ఒక చెంపకి రెండో చెంప చూయించు అన్నాడంటే ఆ రోజున ఆయన ఉద్దేశం ఏంటంటే, తెలిసో తెలియకో ఒకటి తప్పు చేస్తే నువ్వు తమాయించుకోని, తమాయించుకునే శక్తి నీ దగ్గర ఉంది అని, లేదు వాడు నా కన్ను పొడిచాడు కాబట్టి నేను వాడి కన్ను పొడుస్తానంటే దానికి ఆయన సమాధానం చెప్పాడు, ఐ ఫర్ అండ్ ఐ లీడ్స్ ద ఎంటైర్ వరల్డ్ బ్లైండ్ అని. ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్ లో ఉన్నాము, అది చాలా దురదృష్టకరం అనేది నా అభిప్రాయం. సాయి గారు వాళ్ళంటే మేము అనవా అంటే వాళ్ళు నా కన్ను పొడిస్తే నేను వాళ్ళ కన్ను కూడానా, చివరికి ఏమవుద్ది? గాంధీ గారు చెప్పినట్టుగా, మహాత్మా చెప్పినట్టుగా దిస్ వరల్డ్ విల్ బి బ్లైండ్ వరల్డ్. మరి అది కావాలనుకుంటే మన పవర్ని అందుకు ఉపయోగిద్దాం, కాదు తమాయించుకుందాము, కరెక్ట్ చేద్దాము, మంచి మార్గంలో సొసైటీ నడిపిద్దాము, ఆ శక్తి మాకుంది, అలాంటి అభిప్రాయాలు అలాంటి భావజాలం మాకుంది అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లీడ్ చేయాలి. ఇప్పుడు ఈ విషయాల్లో వైఎస్ఆర్ పార్టీని లీడ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అంత కాబట్టి మేము అంటాం కాదు, తెలుగుదేశం ఏముందో మీరు చట్ట ప్రకారంగా దాన్ని నిరోధించుకోగలగాలి. మీ దగ్గర శక్తి ఉంది, మీ దగ్గర పవర్ ఉంది, మీ దగ్గర అడ్మినిస్ట్రేటివ్ మీ లీగల్ గా మీరు అధికారంలో ఉన్నారు, ఆ లీగల్ పవర్ను వాడండి మీరు, నోటి మాటను కాదు. అదే ఐ థింక్ అది దట్స్ మై టూ సెంట్స్ సాయి గారు. చాలా మంచి పాయింట్. ఫైనల్ గా పాపారావు గారు ఏం లేదు సార్, ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అయితే ఓపెన్ గా చెప్తున్నారు మేము ఇద్దరు ఎలాగే తిట్టుకుంటాము, ఒకళ్ళు అయితే ఇంకా డైరెక్ట్ అంటే ఇక్కడ స్క్రీన్ ఆన్ స్క్రీన్ తిట్టే ఒకటి తిడుతున్నాము, లేకపోతే మేము తిడతామని ఒకళ్ళని డిక్లేర్ చేస్తున్నారు, అంటే రెండో వాళ్ళ అధికారం పోతుంది తప్పితే మేము ఆగం, మా అధికారం వస్తే గానీ మేము ఆగమని చెప్పి వాళ్ళు సరే ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలం అంటే అధికారం దేనికోసం అనేది అందరికి ఇది, ఒకటి అధికారం కోసం, పెత్తనం కోసం, జనం మీద ఆధిపత్యం కోసం, లేకపోతే సమాజంలో ఆధిపత్యం కోసం, రెండోది డబ్బు కోసం అని. ఈరోజు రాజకీయాలు డబ్బు కోసం కూడా నడుస్తున్నాయి అనేది చాలా కామన్ మ్యాన్ తాలూకు ఆలోచన. దీనిలో నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్నా, మొన్న చచ్చిపోయినటువంటి రాకేష్ జుంజున్వాలా
రాకేష్ జున్జున్ వాలా ఆయన హార్ట్ అటాక్ తో షేర్ ట్రేడింగ్ లో ఆయన సరే ఆయన గురించి ఏదో ఒట్టి వ్యాపారస్తులు అనుకోవచ్చు కానీ వ్యాపారస్తులు ఆయనకి డబ్బు సంపాదనే పరమావధి అనేది ఆయన సంపాదించిన 36,000 కోట్లు చూసి అనుకోవచ్చు. ఆయన అట్లాంటి మనిషి మాట్లాడిన మాటలు జీవితంలో చేసిన పనులు వ్యాపారమే ఆయనకి పరమావధి కాదని వ్యాపారం అది ఆయన చాలా చాలా తక్కువ ఉంటారు అలాంటి స్వల్పం. ఆయన వ్యాపారం చేసినప్పుడు కూడా ఎప్పుడు మనిషి విలువలు కోల్పోవాలి చాలా ఆశ్చర్యకరమైంది. ఆ వ్యాపారం కూడా పైగా ఏంటి షేర్ మార్కెట్ అంటే జూదం, ఆ జూదంలో కూడా ఆయన విలువలు ఎప్పుడు కోల్పోవాలి అని చాలా గొప్పగా మాట్లాడాడు. చివరిలో ఆయన చెప్పింది ఏంటంటే రంగుల కాగితాల వలలో పడద్దు అన్నాడు. రంగుల కాగితాలు అంటే కరెన్సీ, కరెన్సీ కాగితాలు రంగుల్లోనే ఉంటాయి కదా, దానిలో వలలో పడద్దు, అక్కడ మనుషులు ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకో. ఆయన మొత్తం ఆశాంతం ఆయన చూస్తే గొప్ప మానవుడు కనపడతాడు ఆయనలో. దానిలో ఏది ఆయన ప్రజాసేవ చేస్తానని ఎప్పుడు చెప్పాలి, ఆయన వ్యాపారం చేసుకుంటున్నానని వచ్చాడు కానీ ఆయనలో గొప్ప మానవుడు ఉన్నాడు. ఆయన తన సంపదలో 1/4 ఎప్పుడు ఆయన మోసం చేసింది కూడా ఏమి లేదు, పన్నులతో సహా సమస్తం ఏ రోజు ఏ వివాదాల్లో లేడు. షేర్ మార్కెట్ లో అంత డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా మంది హర్షద్ మెహతా దగ్గర నుంచి స్కామ్ల్లో ఉన్నారు, ఈయన అది కూడా కాదు, చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి మంచి మనిషి ఆయన, గొప్ప మనిషి. అట్లాంటి వాడు ఇప్పుడు ఏంటంటే వ్యాపారస్తులు మోసగాళ్ళు అనేది మామూలుగా ఉండేది కానీ ఈ రోజు రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తామని చెప్పొచ్చి డబ్బు సంపాదించుకుంటానని వచ్చినటువంటి వ్యాపారస్తుడు ప్రజల గురించి మాట్లాడాడు, ప్రజలకు సేవ చేయాలన్నాడు, చేశాడు కొంత ఖచ్చితంగా చాలా వరకు. కానీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పేరు చెప్పి ప్రజల్ని కొల్లగొడతా, ప్రజలు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన దొంగల్ని మాత్రం తరివి కొట్టే బాధ్యత ఈ దేశంలో ఎక్కడున్నా అందరికీ ఉంది. అలాగే ఈ రోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కులాలని మతాలని వాడి కులాల్ని విపరీతంగా వాడేసి కులాలు తగాదాలు పెట్టి కులాల మధ్య కొట్లాట్లు పెట్టి రాజకీయాల లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రజా జీవితాన్ని కలుషితం చేస్తున్న రాజకీయ నాయకులందరినీ పంపించేయాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. ప్రజలు ఖచ్చితంగా మేము ఏదో ఆశించాం, నేను కూడా ఆశించాను గతంలో వైసీపీకి సమర్థించినప్పుడు ఆ ఎన్నికలప్పుడు ఏదైనా మంచి జరుగుద్దేమని అనుకున్నాం కానీ ఈ రోజు చూసుకునేటట్లయితే ఏమి తేడా లేదు. బూతులు ఓపెన్ గా స్క్రీన్ మీద తిట్టుకుంటున్నారు, తిడుతున్నారు. కాబట్టి ఏంటంటే తిట్టమే కాదు చేసే పనులు కూడా అలాగే తిట్టుకునేది సరే భాగం కానీ ఓవరాల్ ఏంటంటే ఈ రోజు ప్రజా జీవితంలో రాజకీయాలను వ్యాపారంగా మార్చి జన జీవితాన్ని కాలుష్యమయం చేసి జన జీవితంలో అతలాకుతలం చేస్తున్నటువంటి జన సమస్యలు పెంచుతున్న జనాన్ని గందరగోళంలోకి నెడుతున్నటువంటి ఈ రాజకీయ